నమస్కారం, నా పేరు సునీల్. వెల్కమ్ టు సునీల్ టెక్నాలజీ. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో 150cc సెగ్మెంట్లో కింగ్ అని చెప్పొచ్చు. అదే మనకి బజాజ్ నుంచి బజాజ్ పల్సర్ 150 అనమాట. సో 150లో మనకి పల్సర్ 150 సిరీస్లో మనకి చాలా వేరియంట్స్ అయితే ఉన్నాయి. స్టాండర్డ్ అని, నియోన్ అని, అలాగే ట్విన్ డిస్క్ అని చెప్పేసి ఇలా చాలా వేరియంట్స్ అయితే ఉన్నాయి. సో లాస్ట్ టైం అయితే మనకి ట్విన్ డిస్క్ ఎడిషన్ అనేది లాంచ్ అయితే చేశారు కదా. సో ఇది మనకి బాగా అయితే సక్సెస్ అయింది. సో దాన్ని అయితే రీప్లేస్ చేస్తూ మళ్ళీ 2022 మోడల్ మనకి చాలా ఫీచర్స్ అనేవి అప్గ్రేడ్ చేస్తూ, అలాగే డిజైన్ కూడా మనకి చేంజ్ అయితే చేస్తూ కొత్తగా అయితే తీసుకొచ్చారనమాట. సో అదైతే మనం ఈరోజు ఈ వీడియోలో అయితే కంప్లీట్ డీటెయిల్ రివ్యూ అయితే చేయబోతున్నాము. బజాజ్ పల్సర్ 150 ట్విన్ డిస్క్ యొక్క కంప్లీట్ డీటెయిల్ రివ్యూ అనేది మీకు ఈరోజు ఈ వీడియో షేర్ చేస్తాను. దీని యొక్క ప్రైస్, మైలేజ్, కలర్స్, అవైలబిలిటీ, ఏ హైట్ ఉన్న వాళ్ళు సెట్ అవుతుంది, ఇంజిన్ కెపాసిటీ ఎలా ఉంటుంది, పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, టాప్ స్పీడ్ ఎంత, మైలేజ్ ఎంత, ప్రైస్ ఎంత, ఎగ్జాస్ట్ నోట్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ కూడా మనం బజాజ్ పల్సర్ 150 ట్విన్ డిస్క్ గురించి అయితే మాట్లాడుకుందాం 2022 ఎడిషన్ అయితే. సో ఒకవేళ మీరు ఈ బైక్ పర్చేజ్ చేయాలని చూస్తుంటే కనుక ఖచ్చితంగా మీకు ఈ వీడియో చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. కాబట్టి ఇక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ చూస్తే మాత్రం కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ కూడా ఆన్ చేసుకోండి. సో అప్పుడే నేను ఎప్పుడైతే వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. అండ్ ఆల్రెడీ మన ఛానల్లో ఇంకా ఎలాంటి బైక్ రిలేటెడ్ వీడియోస్ అనేవి చాలా పోస్ట్ చేయడం జరిగింది. సో మీరు ఇంకా వాటిని చూడటం కనుక కింద డిస్క్రిప్షన్ అయితే వాటి యొక్క లింక్స్ అనేవి ఉంటాయి, ఒకసారి అయితే చెక్అవుట్ చేయండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తేనే నేను ఫ్యూచర్లో ఇలాంటి వీడియోస్ అనేవి ఇంకా మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక లేచేయగల మన వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ హెరిటేజ్ బజాజ్ పల్సర్ 150 ట్విన్ డిస్క్ యొక్క బైక్ అయితే మన దగ్గర అయితే ఉంది. ఇది మనకి రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అయితే మనకి ప్రెజెంట్ అవైలబుల్గా అయితే ఉంది. సో ఏ కలర్లో అవైలబుల్గా ఉందో కూడా నేను మీకు లాస్ట్లో అయితే చూపిస్తాను. ప్రెజెంట్ అయితే ఫస్ట్ అయితే మనం దీని యొక్క 360 డిగ్రీ వ్యూ అయితే చూడండి. 360 డిగ్రీ వ్యూ చూసిన తర్వాత దీని యొక్క డైమెన్షన్ గురించి అయితే మాట్లాడతాను. సో బజాజ్ పల్సర్ 150 ట్విన్ డిస్క్ యొక్క 360 డిగ్రీ వ్యూ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం ఈ బైక్ యొక్క డైమెన్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ బైక్ యొక్క టోటల్ వెయిట్ అనేది మనకి 150 కేజీస్ అనేది ప్రొవైడ్ చేశారు. సో 150 కేజీస్ అనేది పర్లేదు, మంచిగానే ఉందని చెప్పొచ్చు. మరీ అంత హెవీ వెయిట్ అయితే ఏమి కాదు. అండ్ నెక్స్ట్ మనం గ్రౌండ్ క్లియరెన్స్ గురించి మాట్లాడుకుంటే 165mm అనేది గ్రౌండ్ క్లియరెన్స్ దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. సో 165mm అనేది సరిపోతుంది మన ఇండియన్ రోడ్స్కి అయితే. అండ్ మీరు హెవీ స్పీడ్ బ్రేకర్స్ మీద వెళ్ళినా, లేకపోతే మీరు గుంతలో డ్రైవ్ చేసినా కూడా మనకి గ్రౌండ్ క్లియరెన్స్ అనేది సరిపోతుంది. నెక్స్ట్ మనం ఈ బైక్ యొక్క హైట్ గురించి మాట్లాడుకుంటే 1115mm అనేది ఈ బైక్ యొక్క హైట్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ సీట్ హైట్ గురించి మాట్లాడుకున్నట్టయితే 795mm అనేది సీట్ హైట్ అయితే దీంట్లో అయితే ఉంటుంది. ఈజీగా మనకి 5.5 కన్నా అబౌవ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ బైక్ అనేది ఈజీగా అయితే సెట్ అవుతుంది. ఒకవేళ మీరు 5.5 కన్నా బిలో ఉన్నట్టయితే కనుక మనకి బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది 5-స్టెప్ అడ్జస్టబుల్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. మీరు దాన్ని అయితే అడ్జస్ట్ అయితే చేసుకుని మీ హైట్ తగ్గట్టుగా అయితే మీరు బైక్ అయితే అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. అండ్ ఈ బైక్ యొక్క లెంత్ అనేది 2035mm అనేది ఈ బైక్ యొక్క టోటల్ లెంత్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం ఈ బైక్ యొక్క లైటింగ్ డిపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే సిగ్నల్ లైట్స్ అనేవి మనకి బల్బ్ టైప్ సిగ్నల్ లైట్స్ ప్రొవైడ్ చేశారు. ఇవి మనకి స్ట్రెచబుల్ సిగ్నల్ లైట్స్ అని చెప్పొచ్చు. అంటే కొంచెం త్వరగా అయితే విరగవన్నమాట, మీకు సాగుతే తప్ప విరగవని చెప్పొచ్చు. అండ్ ఇక్కడ హెడ్ ల్యాంప్ కనుక చూసుకుంటే మనకి హాలోజన్ హెడ్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేశారు, విత్ డిఆర్ఎల్స్ కూడా మనకి దీంట్లో అయితే కనిపిస్తున్నాయి. సో డిజైన్ అయితే మాత్రం సేమ్ అయితే ఉంటుంది, ఫ్రంట్ డిజైన్ అయితే మాత్రం సేమ్ అయితే ఉంది. అండ్ బ్యాక్ సైడ్ అయితే చూసుకున్నట్టు కనుక బల్బ్ టైప్ సిగ్నల్ లైట్స్ మనకి బ్యాక్ సైడ్ కూడా ప్రొవైడ్ చేశారు. టెయిల్ ల్యాంప్ అయితే మాత్రం ఎల్ఈడి టెయిల్ ల్యాంప్ అయితే దీంట్లో మనకి ప్రొవైడ్ చేశారు. మనకి బజాజ్ పల్సర్ బైక్స్లో కనుక చూసుకుంటే టెయిల్ ల్యాంప్ అనేది చూడడానికి కొంచెం యూనిక్ డిజైన్ అయితే ఉంటుంది. చూడడానికి నాకైతే మాత్రం పర్సనల్గా కొంచెం బాగా అయితే నచ్చుతుంది టెయిల్ ల్యాంప్ అనేది. అండ్ నెక్స్ట్ మనం సస్పెన్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ 31mm టెలిస్కోపిక్ కన్వెన్షనల్ ఫోక్ సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేశారు. ఫ్రంట్ సస్పెన్షన్ అనేది కొంచెం హెవీగా అయితే ఉంటుంది స్టాండర్డ్తో కంపేర్ చేసుకుంటే కనుక. సో ఫ్రంట్ సస్పెన్షన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ గురించి మాట్లాడుకుంటే 5-స్టెప్ అడ్జస్టబుల్ ట్విన్ షాక్ అబ్జర్వర్ గ్యాస్ కన్సిస్టర్ని అయితే ప్రొవైడ్ అయితే చేశారు. అంటే మనకి బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు, హైట్ అనేది అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు మీ హైట్కి తగ్గట్టుగా అయితే. అండ్ బ్యాక్ సైడ్ సస్పెన్షన్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. నెక్స్ట్ మనం ఈ బైక్ యొక్క ఇంజిన్ కెపాసిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే 149.5cc సింగిల్ సిలిండర్ 4-స్ట్రోక్ 2-వాల్వ్ ట్విన్ స్పార్క్ ఫ్యూల్ ఇంజెక్షన్ BS6 కంప్లైంట్ DTSI FI ఇంజిన్తో ఇది మనకి రావడం అయితే జరుగుతుంది. అలాగే ఇది మనకి ఎయిర్ కూల్ ఇంజిన్తో అయితే రావడం జరుగుతుంది. దీని యొక్క మ్యాక్సిమం పవర్ వచ్చరికి 14 PS ఎట్ 8500 RPM అయితే ప్రొవైడ్ అయితే చేస్తుంది. అలాగే టార్క్ వచ్చరికి 13.25 Nm ఎట్ 6500 RPM అనేది ప్రొడ్యూస్ అయితే చేస్తుంది. సో పవర్ అండ్ టార్క్ అనేది మంచిగా అయితే ఉందని చెప్పొచ్చు. అంటే మనకి ఇన్స్టెంట్ పికప్ అయితే మనకి పవర్ అండ్ టార్క్ వల్ల అయితే ప్రొడ్యూస్ అయితే చేస్తుంది, పికప్ అనేది బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మనం బ్రేకింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఫ్రంట్ అనేది మనకి 280mm డిస్క్ బ్రేక్ని అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ డిస్క్ బ్రేక్ అనేది ఫ్రంట్ మనకి చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అలాగే ఫ్రంట్ మనకి ABS రింగ్ కూడా అయితే కనిపిస్తుంది. ఇది మనకి సింగిల్ ఛానల్ ABSతో మనకి రావడం మీద జరుగుతుంది. అండ్ బ్యాక్ సైడ్కి బ్రేక్ గురించి మాట్లాడుకుంటే 230mm డిస్క్ బ్రేక్ని అయితే ప్రొవైడ్ అయితే చేశారు. మనకి బ్యాక్ సైడ్ డిస్క్ అనేది ఈ విధంగా అయితే ఉంటుంది. సో డ్యూయల్ డిస్క్ అయితే ఉంటుంది కానీ ABS మాత్రం ఫ్రంట్ మాత్రమే ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ మనకి RLP సెన్సార్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. సో RLP సెన్సార్ ద్వారా మనకి యూజ్ ఏంటంటే మనం బ్రేక్ వేసినప్పుడు మనకి బ్యాక్ సైడ్ టైర్ అనేది స్కిడ్ అవ్వదు, అలాగే పైక్ అనేది లేకుండా అయితే ఈ RLP సెన్సార్ ద్వారా మనకి యూజ్ అయితే ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ మనం దీంట్లో ఛాసిస్ గురించి మాట్లాడుకుంటే ట్యూబ్లెస్ ఛాసిస్ని అయితే దీంట్లో అయితే యూజ్ చేశారు. దీనివల్ల మనకి రైడింగ్ స్టెబిలిటీ అయితే బాగుంటుంది, కంఫర్టబుల్ అయితే బాగుంటుంది.
అండ్ నెక్స్ట్ మనం ట్రాన్స్మిషన్ గురించి మాట్లాడుకుంటే దీంట్లో మనకి 5-speed మాన్యువల్ ట్రాన్స్మిషన్ అయితే ఇచ్చారు. అంటే మొత్తం మనకి దీంట్లో 5 gears అయితే ఉంటాయి. ఒకటి డౌన్ అయితే వేయాల్సి ఉంటుంది, మిగిలిన 4 up అయితే వేయాల్సి అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం చైన్ టైప్ గురించి మాట్లాడుకుంటే ఇది కంప్లీట్గా మనకి ఓపెన్ టైప్ చైన్ అని మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. అంటే మీరు ఎవ్రీ 500 to 700 kilometers మీరు చైన్ లూబ్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఇలా చేసుకోవడం వల్ల మనకి చైన్ అనేది త్వరగా పాడవకుండా ఉంటుంది, డస్ట్ కానీ రస్ట్ కానీ పట్టకుండా ఉంటుంది. అలాగే చైన్ నుంచి వచ్చే సౌండ్స్ కూడా మీరు అవాయిడ్ అయితే చేయొచ్చు అనమాట మీరు చైన్ లూప్ చేసుకోవడం వల్ల. అలాగే మీకు ఇన్స్టెంట్ పికప్ ఉంటుంది, మైలేజ్ కూడా పెరిగే అవకాశం కూడా ఉంటుంది చైన్ లూప్ చేసుకోవడం వల్ల అయితే. అలాగే ఇక్కడ మనకి సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ ఇంజిన్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. ఇది మనకి బిఎస్6 వెహికల్ కాబట్టి మీరు సైడ్ స్టాండ్ వేసినట్టు కనుక ఆటోమేటిక్గా మనకి ఇంజిన్ అనేది ఆఫ్ అయిపోతుంది. అలాగే మీరు సైడ్ స్టాండ్ వేసి ఉండగా మీరు ఇంజిన్ అనేది ఆన్ కూడా అయితే చేయలేరు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ సీట్ గురించి మాట్లాడుకుంటే నెక్స్ట్ ఇక్కడ మనకి ఇది స్ప్లింట్ సీట్తో మనకి దీన్ని రావడం అయితే జరుగుతుంది. అంటే 2 seats అయితే ఉంటాయన్నమాట, పిలియన్కి ఒకటి అలాగే రైడర్కి ఒకటి మనకి 2 seats అయితే ఉంటాయి. సో కుషనింగ్ అయితే బాగుంది, అలాగే చూడటానికి కొంచెం లుకింగ్ పరంగా కూడా మనకి స్పోర్టీ లుక్ అయితే ఉంది. అండ్ ఇది యూత్కి అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే సూట్ అవుతుంది, అలాగే ఫ్యామిలీస్ కూడా సూట్ అవుతుంది కానీ కొంచెం అన్కంఫర్టబుల్గా అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ సీట్ గ్రాబ్రెల్స్ కూడా మనకి దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి శారీ గార్డ్ కూడా ప్రొవైడ్ చేశారు. శారీ గార్డ్ అనేది లేడీస్ కూర్చున్నప్పుడు వాళ్ళకి కంఫర్టబుల్గా ఉండడం కోసం శారీ గార్డ్ అనేది యూజ్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే టైర్స్ అనేవి ఫ్రంట్ 90x90 17-inch ట్యూబ్లెస్ టైర్స్ అనేవి ప్రొవైడ్ అయితే చేశారు. సో ఫ్రంట్ టైర్ అనేది చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ టైర్ గురించి మాట్లాడుకున్నట్లయితే 120x80 17-inch ట్యూబ్లెస్ టైర్స్ అనేవి బ్యాక్ సైడ్ అయితే ప్రొవైడ్ చేశారు. సో బ్యాక్ సైడ్ టైర్ అనేది కొంచెం పెద్దగా అయితే ఉంటుంది. అండ్ అలా వీల్స్తో మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. సో బ్యాక్ సైడ్ టైర్ కూడా మనకి చూడడానికి పెద్దగా ఉండడం వల్ల కొంచెం గ్రిప్ అనేది బాగుంటుంది. అండ్ నెక్స్ట్ మనం కన్సోల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది డిజిటల్ ప్లస్ అనలాగ్ కన్సోల్తో రావడం అయితే జరుగుతుంది. అండ్ ఫుల్లీ డిజిటల్ అయితే కాదు, అండ్ ఫుల్లీ అనలాగ్ అయితే కాదు, డిజిటల్ ప్లస్ అనలాగ్ కన్సోల్తో మనకి రావడం జరుగుతుంది. డిజిటల్లో కనుక చూసుకుంటే స్పీడోమీటర్ ఉంటుంది, ఓడోమీటర్ ఉంటుంది, ట్రిప్ మీటర్ ఉంటుంది. అలాగే ఇక్కడ మనకి టాకోమీటర్ కూడా అనలాగ్లో అయితే ప్రొవైడ్ అయితే చేశారు. ఇంకా డిస్ప్లేలో కనుక చూసుకుంటే మనకి ఇక్కడ ఇంజిన్ మాల్ ఫంక్షన్ ఉంటుంది, సైడ్ స్టాండ్ ఇండికేటర్ ఉంటుంది, డిస్టెన్స్ టు ఎంప్టీ ఇండికేటర్ ఉంటుంది, క్లాక్ ఉంటుంది. అలాగే ఇంకా నెక్స్ట్ మనం చూసుకుంటే ఇంజిన్ మాల్ ఫంక్షన్ ఉంటుంది, న్యూట్రల్ ఇండికేటర్ ఉంటుంది, అలాగే ఇక్కడ ఏబిఎస్ లైట్ ఉంది, సిగ్నల్ ఇండికేటర్కి సంబంధించి లైట్స్ కూడా మనకి ఇక్కడ దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ మనం ఈ బైక్ యొక్క హ్యాండిల్ బార్ గురించి మాట్లాడుకుంటే ఇవి మనకి క్లిప్ అనే హ్యాండిల్ బార్స్ మనకి రావడం జరుగుతుంది. సో మనకి పల్సర్ బైక్స్లో మనకి సిట్టింగ్ పొజిషన్ అనేది చాలా బాగుంటుంది, హ్యాండిల్ బార్ కూడా మనకి మంచి స్పోర్టీ అయితే ఉంటుంది అనమాట. సో సిట్టింగ్ కంఫర్ట్ అయితే బాగుంటుంది హ్యాండిల్ బార్ అయితే. అండ్ హ్యాండిల్ బార్కి లెఫ్ట్ సైడ్లో కానీ చూసుకుంటే మనకి హై బీమ్ లో బీమ్ స్విచ్చెస్ అయితే ఉన్నాయి, అలాగే సిగ్నల్ ఇండికేటర్స్ ఉన్నాయి, అలాగే హార్న్ అయితే ఉంది. అండ్ ఇక్కడ టాప్లో కానీ చూసుకుంటే మనకి పాస్ స్విచ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ అయితే చేశారు. అండ్ రైట్ సైడ్లో కానీ చూసుకుంటే మనకి ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ప్రొవైడ్ చేశారు, అలాగే ఇక్కడ పవర్ ఆన్ ఆఫ్ బటన్ అయితే స్టార్ట్ బటన్ అనేది ఇక్కడ ప్రొవైడ్ అయితే చేశారు. ఇది ఓన్లీ మనకి సెల్ఫ్ స్టార్ట్తోనే రావడం జరుగుతుంది. సో కిక్ రౌడ్ ఆప్షన్ అనేది దీంట్లో అయితే మనకి లేదని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ మనం ట్యాంక్ కెపాసిటీ గురించి మాట్లాడుకుంటే ట్యాంక్ అనేది మనకి 15 liters అనేది ట్యాంక్ కెపాసిటీ దీంట్లో అయితే ప్రొవైడ్ చేశారు. సో ట్యాంక్ యొక్క డిజైన్ కూడా మనం చూడొచ్చు, మనకి ప్రీవియస్ దాంతో కంపేర్ చేసుకుంటే ఈసారి డిజైన్ అనేది చేంజ్ అయితే చేశారు. వీళ్ళు డాగర్ ఎడ్జ్ డిజైన్ చెప్పేసి వీళ్ళైతే పిలుస్తున్నారు దీన్ని. డిజైన్ అయితే మాత్రం కంప్లీట్గా అయితే చేంజ్ అయితే చేశారు. ఇక్కడ మనం చూడొచ్చు గ్లాసీ ఫినిష్లో అయితే కనిపిస్తుంది, అలాగే బాడీ యొక్క గ్రాఫిక్స్ కూడా మనకి చేంజ్ అయితే చేశారు. చూడటానికి మాత్రం చాలా ఎక్సలెంట్ అయితే అనిపిస్తుంది ప్రీవియస్ దాంతో కంపేర్ చేస్తే కనుక. సో ఈసారి మాత్రం గ్లాసీ ఫినిష్లో రావడం వల్ల మనకి చూడడానికి చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తుంది. అలాగే మడ్గార్డ్ యొక్క ఫ్రంట్ మడ్గార్డ్ యొక్క డిజైన్ కూడా మనకి చేంజ్ అయితే చేశారు. అలాగే ఇంజిన్ యొక్క కౌల్స్ కూడా మనం చూడడానికి రిఫ్లెక్షన్ అయితే ఇస్తున్నాయి. అలాగే సైడ్ డోర్స్ కూడా మనకి చూడొచ్చు చాలా మ్యాటీ అండ్ గ్లాసీ ఫినిష్లో మనకి చూడడానికి చాలా అట్రాక్టివ్గా అయితే కనిపిస్తున్నాయి. అండ్ ఇక మనం అవైలబిలిటీ కలర్స్ గురించి మాట్లాడుకుంటే ఇవి మనకి బ్లాక్ రెడ్, బ్లాక్ బ్లూ, బ్లాక్ సిల్వర్, బ్లాక్ వైట్, 4 colors మనకి ఇది అవైలబుల్గా అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ మనం మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇవి మనకి ఈజీగా మనం 40-45 kilometers అయితే ఎక్స్పెక్ట్ చేసి ఈ బైక్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఈ బైక్ ఆల్రెడీ యూస్ చేస్తున్నట్టయితే కనుక మీ బైక్ అనేది ఎన్ని కిలోమీటర్స్ ఇస్తుందో కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి. సో మన సబ్స్క్రైబర్స్ కూడా అలా చూసే వాళ్ళకి కూడా యూజ్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం ఈ బైక్ యొక్క టాప్ స్పీడ్ గురించి మాట్లాడుకుంటే 110+ అనేది మనం ఈజీగా అయితే డ్రైవ్ చేయొచ్చు ఈ బైక్ అనేది యూజ్ చేసి. ఇక ఫైనల్గా మనం ఈ బైక్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్, ఆన్లైన్ ప్రైస్ మాట్లాడుకునే ముందు సో దీని యొక్క ఎగ్జాస్ట్ నోట్ అనేది నేను వీడియో ఎండింగ్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా అయితే చూడండి ఎగ్జాస్ట్ నోట్ ఏ విధంగా ఉంటుందో మీకు వీడియో ఎండింగ్లో అయితే ఉంటుంది. అండ్ ఫైనల్గా మనం ఈ బైక్ యొక్క ఎక్స్షోరూమ్ ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే 1,17,000 అనేది ఎక్స్షోరూమ్ ప్రైస్ అయితే ఉంటుంది. అలాగే ఆన్ రోడ్ ప్రైస్ అనేది 1,50,000 to 1,55,000 మధ్యలో అయితే వ్యారీ అయితే అవుతుంటుంది. సో మీరుండే ఏరియాని బట్టి ప్రైస్ అనేది డిఫరెన్స్ అయితే ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ అమలాపురం బజాజ్ షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేది ఇక్కడ స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను, మీరు వాళ్ళకైతే కాల్ చేసి ఎగ్జాక్ట్గా మీరు ప్రైస్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ బజాజ్ పల్సర్ 150 20 యొక్క కంప్లీట్ డీటెయిల్ రివ్యూ అవుతుంది అనమాట. సో ఈ వీడియోలో నేను మీకు దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు చెప్పాను అనుకున్నాను. మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే మాత్రం కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ చేయండి, మీకు రిప్లై అయితే ఇస్తాను. అండ్ నెక్స్ట్ మీకు
ఇంట్రెస్ట్ ఉన్నట్టే కనుక ఇక్కడ స్క్రీన్ మీద నేను అమలాపురం షోరూమ్ వాళ్ళ నెంబర్స్ అనేవి ప్రొవైడ్ చేస్తాను. మీరు వాళ్ళకి అయితే కాల్ చేసి మీరు ఎగ్జాక్ట్ గా ప్రైస్ డీటెయిల్స్, అలాగే మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు వాళ్ళకి క్లారిఫై అయితే చేసుకోవచ్చు. అలాగే డౌన్ పేమెంట్ డీటెయిల్స్ మీకు ఇంకా ఏమైనా కావాలన్నా కూడా మీరు వాళ్ళని అడిగితే క్లారిఫై అయితే చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే బజాజ్ పల్సర్ ట్విన్ డిస్క్ 150 యొక్క కంప్లీట్ డీటెయిల్ రివ్యూ అయితే అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేస్తేనే నాకు బూస్ట్ వస్తుంది, ఎనర్జీ వస్తుంది, అన్ని వస్తాయి. సో కాబట్టి మీరు లైక్ చేయండి. వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా కూడా లైక్ చేసి వెళ్ళండి. అండ్ ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ అయితే ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకుని పక్కన నోటిఫికేషన్ బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో మీకు ఏ బైక్ యొక్క రివ్యూ కావాలో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం మర్చిపోద్దు. ఆ బైక్ అయితే నేను రివ్యూ అయితే చేస్తాను. అండ్ ఇది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే వాళ్ళ వీడియో అయితే. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. అంటే దాన్ని కీప్ వాచింగ్ సునీల్ టెక్నాలజీ యూట్యూబ్ ఛానల్. బాయ్ బాయ్.